నమస్కారం, ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంబరాన్ని తాకిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల గెలుపు సంబరాలు. ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు, జోగురామన్నకు అభినందనలతో వెల్లువెత్తిన నేతల అభిమానాలు. ఆటలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. క్రీడల్లో పోటీతత్వాన్ని ప్రదర్శించాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గణతంత్ర దినోత్సవ క్రీడా పోటీలను ప్రారంభించిన ప్రియదర్శిని. నాణ్యమైన కందులను తీసుకొచ్చి మద్దతు ధరను పొందాలి. క్వింటాలు కందులకు 5,675 మద్దతు ధరగా నిర్ణయం. మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జేసీ సంధ్యారాణి. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే జోగరామన్నను కలుసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ మేరకు పట్టణంలోని డైరీ కార్యాలయం వద్ద నూతన సర్పంచులు, వార్డు సభ్యులు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేను కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేయగా గ్రామాల అభ్యున్నతి లక్ష్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు, వార్డు సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. గెలుపొందిన నూతనోత్తేజంతో తమ అభిమాన నాయకులను కలుసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగురామన్నను నియోజకవర్గంలోని ఆదిలాబాద్ రూరల్, జైనత్, బేల, మావల మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో గెలుపొందిన సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనను మంగళవారం కలుసుకుని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందాటి గ్రామానికి చెందిన 4వ వార్డు మెంబర్ సాయి బీజేపీ పార్టీ నుండి గెలుపొందగా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ రాజన్న, ఇటీవల గెలిచిన సర్పంచ్ దారట్ల భాస్కర్ల నేతృత్వంలో ఎమ్మెల్యే జోగురామన్నను కలిసి ఆయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా జైనత్ మండలంలోని పూసాయి, మాండగడ, పిప్పర్వాడ, ఆకోలి, పార్డీ, తరోడ, లక్ష్మీపూర్, కౌట తదితర గ్రామ పంచాయతీల నూతన సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యే జోగురామన్నను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు, శాలువాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. మరోవైపు బేల మండలానికి చెందిన మండల కేంద్రం సర్పంచ్గా గెలుపొందిన ఇంద్రశేఖర్ మండల నాయకులతో కలిసి జోగురామన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మావల గ్రామ పంచాయతీ పరిధిలోని వాగాపూర్ గ్రామానికి చెందిన నూతన సర్పంచ్తో పాటు ఆ గ్రామ నాయకులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అటు సోమవారం సాయంత్రం ఫలితాలు విడుదల అయిన వెంటనే ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన వివిధ గ్రామాల్లో గెలుపొందిన సర్పంచులు జోగురామన్నను కలిసి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి, ప్రజలపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతున్నాయని అన్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.
సర్పంచులుగా గెలుపొందిన వారు తమ తమ గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలని, వారికి తాను పూర్తి సహాయ సహకారాలను అందజేస్తానని స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి దశలో 103 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగడం, దాంట్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించినటువంటి 184 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. 30 అంతకుముందు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినవి. టోటల్గా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 114 గ్రామ పంచాయతీలో 30 అయితే ఏకగ్రీవంగా అయినాయి. పోను మరి ఈరోజు పూర్తిగా ఈ మొదటి దశలోనే మొత్తానికి మొత్తం 84 గ్రామ పంచాయతీలు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినాయి. 84లో కనీసం ఒక 6 బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు, ఒక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పోను, 7 పోను, మిగతా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఒక 74 మంది ఉంటే ఒక 4-5 మా రిబల్స్ ఉన్నారు, ఒక్క క్యాండిడేట్ ఇండిపెండెంట్ ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా మా వాళ్ళే. మరి ఖచ్చితంగా ఈరోజు ఒక 90% కనీసం మరి ఈరోజు 84 గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రజలు కేసీఆర్ నాయకత్వం మరి ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కావాలి, మా గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరగాలని చెప్పి ఆదివాసులు కానీ, గిరిజన గూడాలు కానీ, గిరిజన తాండాలు కానీ, మిగతా మరి జనాలు కూడా, జనరల్ సంబంధించినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అందరూ కూడా మరి ఈరోజు గొప్పగా మరి కేసీఆర్ నాయకత్వం నమ్మి 90% గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో రేపు రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో ఆ గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా తీర్చిద్దామని చెప్పి నేను ఈ సభ తెలియజేస్తాను. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో మంగళవారం క్రీడా పోటీలను ప్రారంభించారు. బార్ అసోసియేషన్లో ప్రారంభించిన ఈ పోటీలలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శినితో పాటు పలువురు న్యాయవాదులు, న్యాయస్థాన ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థానంలో మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శినితో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బిపిన్ కుమార్ పటేల్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులకు మధ్య క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేలా పోటీలను నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ తరఫున ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆఫీసర్స్ అందరూ కూడా అడ్వకేట్స్తో కలిసి ఈ స్పోర్ట్స్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసి క్యారమ్స్ ఆడడం జరిగింది. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నట్లు సమితి జిల్లా అధ్యక్షులు ఈర్ల సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మంగళవారం సమితి నూతన కార్యవర్గాన్ని ప్రకటించి పలు వివరాలను వెల్లడించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు ఈర్ల సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మంగళవారం సమితి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, సమితి గౌరవ అధ్యక్షులు పోతారాం నర్సాగౌడ్, నాయకులు రవీందర్, ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న కమిటీని నాయకులు ప్రకటించారు. ఈ మేరకు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో సైతం విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టేలా నూతన కమిటీ కృషి చేస్తుందని అన్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ నగరంలో హిందూ ఉత్సవ సమితి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో గత 12 సంవత్సరాల నుంచి
సనాతన హిందూ ఉత్సవం అయితే కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఆ విధంగానే ఇప్పుడు సనాతన హిందూ సమాజ సమితి రెండు కార్యవర్గ సభ్యులుగా ఆదిలాబాద్ నగరం ముందు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఆ సభ్యులందరూ కూడా అందరూ కూడా ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంత ఎక్కువ సంఖ్యలో అన్ని కులస్తులు అందరూ ముందుకు వచ్చి సమాజంలో ఆధ్యాత్మిక హిందూ ధర్మ కార్యక్రమాల్లో ముందుకు రావాల్సిందిగా మనకి. అదేవిధంగా అధ్యక్షులు ఈర్ల సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రితో పాటు హిందూ పండగల సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను సైతం సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని, దానికి ప్రజలు తోడ్పాటు అందించాలని కోరారు. ఈరోజు సనాతన హిందూ సమితి నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. దానిలో అధ్యక్షులుగా ఈర్ల సత్యనారాయణ గారిని, అలాగే ప్రధాన కార్యదర్శిగా గీడెం ప్రమోద్ కుమార్, కోశాధికారిగా గీడెం మాధవ్ని, అలాగనే కోశాధికారిగా కిరణ్ ముక్కావారిని, మిగతా పూర్తి కార్యవర్గం జరిగింది. ఈ సనాతన సమితి గత 7 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ సమాజంలో ఉన్న మన హిందూ పండుగలన్నింటి కూడా ముందు తీసుకొస్తుంది. ఈ రాబోయే కాలంలో కూడా కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. గత 15 రోజులుగా మేము మా సనాతన ఆధ్వర్యంలో బ్యూటిషియన్ కోచింగ్ కూడా జరుగుతున్నది. ఇప్పుడు రాబోకాలే టైలరింగ్ కూడా మిగతా సమాజ సేవలు కొన్ని చేయాలనే ఆలోచనతో కమిటీ నిర్ణయించడం జరిగింది. దానికోసమే ఈరోజు ఈ కొత్త కమిటీని నియమించడం జరుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ కమిటీకి చేసే కార్యక్రమాలకు మీరందరూ తోడ్పాటు అందిస్తారని, అలాగే రాబో కాలంలో కూడా మన పండుగలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, అలాగే మీరందరికీ కూడా ఈ మహాశివరాత్రి కూడా మనము ఎంతో వైభవంగా జరుపుకోవాలని దాని మీద ఈ కమిటీ నిర్ణయించింది. దాదాపు మీకు అందరికీ తెలుసు, ఈరోజు దసరా ఉత్సవాలు కానీ, బతుకమ్మ కానీ, కార్తీక దీపోత్సవం కానీ, మిగతా కార్యక్రమాలు అన్నీ తీసుకుంటూ ముగ్గుల పోటీలు ఇవన్నీ జరుపుతున్నది. ఇంకా రాబో కాలంలో కొన్ని ఎక్కువ కార్యక్రమాలు తీసుకోవడానికి దీంట్లో ఇంకా కొంతమందిని ఎక్కువ మందిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేశాం. కాబట్టి ఇప్పుడు కార్యవర్గంలో దాదాపు 46 మంది జాయిన్ అయ్యారు ఈ రాబో కాలం. అందుకే కొత్త పార్టీని తీసుకోవడం జరిగింది. దాదాపు 2017లో 122 నెంబర్తో రిజిస్టర్డ్ అయింది. ఈ రిజిస్టర్డ్ బాడీ ప్రకారమే, దాని బయలాస్ ప్రకారమే ఈ కార్యక్రమం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జేసి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ మేరకు తూకం యంత్రాలకు పూజలు చేసిన అనంతరం 5,675 రూపాయల మద్దతు ధరతో కొనుగోలను ప్రారంభించారు. ఈ మేరకు జేసి సంధ్యారాణి రైతులకు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మంగళవారం నాఫెడ్ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని జేసి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఏడీ శ్రీనివాసులతో పాటు పలువురు అధికారులు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూకం యంత్రాలకు పూజలు చేసిన అనంతరం 5,675 రూపాయల మద్దతు ధరతో కొనుగోళ్లను ప్రారంభించారు. అదేవిధంగా పంట విక్రయానికి వచ్చిన తొలి రైతు కళ్యాణ్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. కొనుగోలును ప్రారంభించిన అనంతరం అధికారులకు జేసీ పలు సూచనలు చేసి కందులను పరిశీలించారు. ఈ మేరకు జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ జిల్లాలో రైతులు 230,000 క్వింటాళ్ల కంది పంట పండించారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కొనుగోళ్లలో ఒక్కో మండలాల వారీగా తేదీలు నిర్ణయించడం జరిగిందని, రైతులు తమ గ్రామాలకు కేటాయించిన తేదీలలోనే మార్కెట్ యార్డులకు పంట తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఈ విధానంలో పంట కొనుగోళ్లు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కందులు పండించిన రైతుల వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉన్నాయని, రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్లను వెంట తీసుకురావాలని సూచించారు. అధికారుల వద్ద వివరాలు లేని వారు మాత్రమే VRO సంతకంతో కూడిన కూపన్లను తీసుకురావాలని పేర్కొన్నారు. మద్దతు ధర పొందాలంటే 8-12% తేమతో కూడిన పంటను తీసుకురావాలని సూచించారు. ఇప్పుడు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ నందు మనము కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. మనకు ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఈ సంవత్సరం మనకు 230,000 క్వింటాళ్ళ ప్రొడక్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అన్ని దాదాపు 9 కేంద్రాల్లో ఇప్పుడు కందుల కొనుగోలు కేంద్రాలు మనం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి, మరి మార్క్ ఫెడ్కి అసిస్టెన్స్గా ప్యాక్స్ సొసైటీస్ ద్వారా కొనుగోలు చేయడానికి మనం నిర్ణయించాం. ప్రతి కొనుగోలు కేంద్రం నందు కూడా ఒక 2-3 మండలాలు ఆ కొనుగోలు కేంద్రానికి అటాచ్ చేస్తూ వారికి ఆ మండలాల్లో ఉన్న గ్రామాలన్నిటికి కూడా
ఒక్కో రోజు కేటాయిస్తూ షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా కొంచెం ఇది అర్థం చేసుకొని వాళ్ళ గ్రామాలకు కేటాయించిన తేదీ ప్రకారంగా వాళ్ళు కందులు మార్కెట్కు తీసుకువస్తే వారికి కూడా ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూడా కొనుగోలునందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెయిటింగ్ లేకుండా కొనసాగుతుంది. మరి రైతులు ఎవరైతే వాళ్ళ పాస్బుక్లు, తర్వాత ఆధార్ కాపీ, బ్యాంక్ పాస్బుక్ కాపీ తీసుకొని ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రంకు వచ్చి వారు నేరుగా అమ్మకం కొనసాగించవచ్చు. ఎవరిదైతే ఈ లిస్టులో పేరు ఉండదో లేదా ఎవరికైతే కొత్త పాస్బుక్లు రావో వాళ్ళు మాత్రమే అగ్రికల్చర్ ఆఫీసరు విఆర్ఓ యొక్క సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కూపన్ వాళ్ళ ద్వారా ఆ కూపన్లో వివరాలు నమోదు చేయించుకొని తీసుకురావాల్సి ఉంటుంది. ఎవరి వివరాలు అయితే ఇక్కడ లిస్టులో ఉంటాయో వారు ఓన్లీ వాళ్ళ పాస్బుక్, ఆధార్ కాపీ, బ్యాంక్ పాస్బుక్కి తెస్తే సరిపోతుంది. అదేవిధంగా మాయిశ్చర్ 8 నుంచి 12% వరకు ఉంటే మాత్రమే కొనుగోలు చేయబడుతుంది. కాబట్టి అనవసరంగా రైతులు ఇక్కడ దాకా వచ్చి వెనకకు మళ్ళకుండా కొంచెం ఇంటి దగ్గర అది ఎండబెట్టుకొని 12% మాయిశ్చర్ ఉండేటట్టుగా చూసుకొని తీసుకురావాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 2వ విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలలో ప్రచార పర్వం కొనసాగుతోంది. ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపడుతున్న అభ్యర్థులు తమకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ 2వ విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 25వ తేదీన 2వ విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. మొత్తం 149 గ్రామ పంచాయతీలలో 2వ విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా 65 స్థానాల్లో ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో నిర్ణయించిన తేదీలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మహేందర్ ఇంటింటికి తిరుగుతూ తనకు కేటాయించిన విమానం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అటు కజ్జర్ల గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అగ్గిమల్ల గంగన్న తన మద్దతుదారులతో కలిసి గ్రామంలో ర్యాలీ చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మిగిలిన గ్రామాల్లో సైతం అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఉంగరం గుర్తుకి ఆదివాసీల ఆరాధ్య దేవం నాగోబా జాతర సందడి ప్రారంభమైంది. ఇటీవల మేశ్రం వంశీయులు గంగనీటి కోసం పాదయాత్రకు బయలుదేరగా మంగళవారం కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణువార్యర్ల నేతృత్వంలో జాతరపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులు నాగోబా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఫలితాలలో అత్యధిక స్థానంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయ కీర్తనం ఎగురవేయడం పట్ల పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. తాంసి, భీంపూర్, చైనత్ తదితర మండలాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ వేడుకలు నిర్వహించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సంపూర్ణ ఆధిక్యాన్ని కనబరిచారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయాలు సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గులాలు చల్లుకుంటూ, మిఠాయిలు తినిపించుకుంటూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. తాంసి, భీంపూర్ మండలాల్లో జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. తాంసి మండలంలో 5 స్థానాల్లో ఎన్నికలు జరగగా 4 గ్రామ పంచాయతీలలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అటు భీంపూర్ మండలంలో సైతం 11 స్థానాలకు గాను 9 స్థానాలను టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. దీంతో ఆ మండలాల్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంబరాన్ని తాకాయి. అందులో భాగంగానే భీంపూర్ మండలం వడూర్ గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి
కాసవేణి హనుమాన్ దాస్ గెలుపు సంబరాల్లో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అభ్యర్థి తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొడూరు గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఈరోజు యొక్క గెలుపు అనేది మా పెద్దల గెలిపింది. ఎందుకంటే ఒక పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి ఆ వ్యక్తినే గెలిపేయాలని చెప్పి మా గ్రామస్తులు కూడా మొత్తం యువత కానీ అదేవిధంగా మాతోని దాదాపు 30 సంవత్సరాలున్న పెద్దలందరూ దాదాపు ఈ యొక్క మనిషి ఈ యొక్క వ్యక్తిని గెలిపేయాలని చెప్పి ఆలోచనతో పోవడం జరిగింది. ఈ గెలుపు అనేది మా వడ్రూరు గ్రామ ప్రజల గెలుపు, మా మహిళల గెలుపు, మా యువకుల గెలుపు. ఈ గెలుపు ఈరోజు చూస్తూ ఉంటే, ఈ గెలుపు ఆలోచిస్తూ ఉంటే ఎంతో డబ్బు ఖర్చు చేసినా కూడా ప్రజల నిర్ణయం అనేది మంచి కాయే గెలిపిస్తుంది కాబట్టి ప్రజలు ఆలోచించి మంచి వ్యక్తిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా పిప్పలకోటి గ్రామంలోను టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కేమ కళ్యాణి 549 ఓట్లతో ఏకపక్ష విజయాన్ని సాధించడంతో ఆ గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. అటు తాంసీ మండలం కప్పర్లలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కేమ సదానంద్ 406 ఓట్లతో భారీ మెజారిటీతో గెలుపొందగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని అనుచరులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. అటు సోమవారం సాయంత్రం వరకు ఎన్నికల ఫలితాలు విడుదల కాగా జైనత్ బేలా మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని బౌత్ ఎమ్మెల్యే రాతోడు బాపారావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని 28 మందికి 7,73,000 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని, అందువల్లే ప్రజలు తిరిగి భారీ మెజారిటీలతో పార్టీకి పట్టం కట్టారని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా 28 మందికి 7,73,500 రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా విశేష కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి తిరిగి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. అన్ని కులాలు మతాలకు చెందిన ప్రజలకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేలా సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితుల చికిత్సలకు అయిన ఖర్చులో 60% వైద్య ఖర్చులకు గాను చెక్కులు అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల పాలనలో మరి అనేక రకాలుగా అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాలు 3 నెలలు ప్రభుత్వం పూర్తి పరిపాలన అందించి 2వసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని భారీ మెజార్టీతో గెలిచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజంగా మరి వారి యొక్క సేవను గుర్తించి కేసీఆర్ గారే మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ గారు మరి అన్ని కులాలకు అన్ని జాతులకు అన్ని మతాలకు సమానమైన న్యాయం చేస్తున్నారని 88 సీట్లు గెలిపించి ఇవ్వడం నిజంగా చాలా ఆనందమైన విషయం, సంతోషకరమైన విషయం. ఇవాళ ఎవరైనా బీదవాళ్ళు కావచ్చు, మరి ధనవంతులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, కూలీనాది చేసేవారు కావచ్చు, మరి రాష్ట్రంలోని ప్రజలు మరి వారు అనారోగ్యంగా ఏదైనా ఆసుపత్రి ఖర్చు నిమిత్తం ఖర్చు చేసినట్లయితే మరి వారికి ఇవాళ 60% డబ్బులు ప్రభుత్వం మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం నిజంగా వేరే రాష్ట్రంలో ఇటువంటి అవకాశాలు లేవు. కానీ నూతనమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి అవకాశాలు మరి మన కోసం తీసుకొచ్చారు. 28 మందికి దాదాపు 7,73,500 రూపాయల చెక్కులు ఈరోజు మరి అందరికీ పంపిణీ చేయడం జరిగింది.
ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఓటమి చెందిన అల్లూరి వెంకటమ్మ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ దివ్య దేవరాజన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తన మద్దతుదారులు పలువురు గ్రామస్తులతో కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేయగా రీపోలింగ్ విషయమే న్యాయస్థానాన్ని సైతం సంప్రదిస్తామని మద్దతుదారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామంలో సర్పంచ్ అభ్యర్థుల మధ్య జరిగిన రసవత్తర పోరులో సోమవారం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి కంది మమత 224 ఓట్లతో సమీప ప్రత్యర్థి అల్లూరి వెంకటమ్మపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందింది. దీంతో వెంకటమ్మ బ్యాలెట్ పత్రాల లెక్కింపుపై అభ్యంతరం వ్యక్తం చేయగా తిరిగి బ్యాలెట్ పత్రాలను లెక్కించారు. బ్యాలెట్ పత్రాలను తిరిగి లెక్కించినప్పటికీ అదే ఫలితం పునరావృతమైంది. దీంతో అల్లూరి వెంకటమ్మ తన మద్దతుదారులు గ్రామస్తులతో కలిసి మంగళవారం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ దివ్య దేవరాజన్కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలువురు మద్దతుదారులు మాట్లాడుతూ బ్యాలెట్ పత్రాలను తిరిగి లెక్కించే విషయమై కలెక్టర్కు విన్నవించామని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులకే పూర్తి బాధ్యతలు ఉంటాయని కలెక్టర్ వివరించారని చెప్పారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని సైతం సంప్రదిస్తామని స్పష్టం చేశారు. నిన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో పొచ్చెర గ్రామ పంచాయతీ జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 8 సభ్యులు పోటీలో ఉండగా సర్పంచ్ పదవికి, అందులోంచి మధ్యాహ్నం వరకు వాడంబలు ఎన్నిక కాగా తర్వాత మధ్యాహ్నం నుండి ఏదైతే సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అవకతవకలు జరిగిందనేది వాస్తవానికి మేము తెలియజేస్తున్నాం. కంది మమత వర్సెస్ అల్లూరి వెంకటమ్మ చివరి దశ వరకు పోటీలో ఉండే ఈ పోటీలో ఉన్నటువంటి సమయంలో కేవలం 3 తేడాతో అల్లూరి వెంకటమ్మ గారిని ఓటమిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది భావించింది. 15 రికౌంటింగ్ జరగాలన్న ఉద్దేశంతో మేము ఒక పిటిషన్ దాఖలు చేయగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దానికి అంగీకరించి తర్వాత రీకౌంటింగ్ జరిగితే అందులోంచి 2 అల్లూరి వెంకటమ్మ గారికి రావడం అనేది జరిగింది. కేవలం 1 ఆమెని ఓటమిగా భావిస్తూ ఎవరికి ఉన్నటువంటి గెలిచినటువంటి వార్డు సభ్యులకు కూడా తెలియకుండా వాళ్ళకి ఏదైతే వాళ్ళ గ్రూపుకు సంబంధించినటువంటి 5 గెలిచినరో వార్డు సభ్యులు వాళ్ళ ద్వారానే ఉప సర్పంచ్ ఎన్నిక ఇక్కడ ఉన్నటువంటి రీపోలింగ్ జరుగుతున్న సందర్భంలోనే వాళ్ళ అభ్యర్థి అయినటువంటి కంది ఉమ్మ గారికి వెంటనే ఆమెను రప్పించి ఆమెకు విన్నింగ్ లెటర్ కంది మమతకు విన్నింగ్ గెలిచినటువంటి అధికారిక పత్రం అందజేయడం ఇది చర్చనీయాంశం. మేం కోరుకునేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏదైతే 25 కట్టినటువంటి బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో వాటిని ఓపెన్గా సింబల్ ఎవరి సింబల్ ఎట్లా ఉన్నదని ఓపెన్గా మాకు రీకౌంటింగ్ ద్వారా తెలియజేయాలని ఈ రోజు మేము కలెక్టర్ గారిని విన్నవించుకున్నాం. ఆర్టీసీ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ SWF ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని బస్ డిపో ఎదుట పెద్దపెట్టిన నిరసన నినాదాలు చేసిన నాయకులు తమ సమస్యలను పరిష్కరించే దిశగా సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు సంస్థను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ SWF ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. పట్టణంలోని బస్ డిపో ఎదుట నిర్వహించిన ధర్నాలో CITU జిల్లా అధ్యక్షులు మల్లేష్, SWF నాయకులు భీమ్రావు, ఆశన్న, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్ డిపో ఎదుట సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాయకులు పెద్దపెట్టిన నిరసన నినాదాలు చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా గుర్తించడంతో పాటు బడ్జెట్లో సంస్థకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచాలని కోరారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేలా సత్వరమే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆర్టీసీని రక్షించాలని, కార్మిక హక్కులను, కార్మిక సమస్యలను పరిష్కరించాలని అన్ని డిపోల ముందు ధర్నా చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఆదిలాబాద్ డిపోలో SWF ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ఒక పక్క రోజు 1,00,000 ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తున్న ఆర్టీసీని ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నది. అలా కాకుండా సేవ చేస్తున్న ఆర్టీసీని ఒక ప్రభుత్వ ఆసుపత్రిగా, ప్రభుత్వ బడిగా గుర్తించి, ప్రభుత్వ బడి బస్సుగా గుర్తించి ఆర్టీసీకి కూడా 1% బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. SWF చేస్తున్నటువంటి న్యాయమైన ధర్నాకి CITU సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
క్రమక్రమంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసము, అధ్యాపకులను పెంచుతూ ఉన్నారు, ప్రజలకు దూరం చేయడం కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా గుర్తించాలి. అందుకోసం ప్రతి బడ్జెట్లో కనీసం 1% నిధులనైనా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. భీంపూర్ మండలం కరంజిటి గ్రామ పంచాయతీకి ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులు మంగళవారం పోత్ ఎమ్మెల్యే రాతుడు బాపురావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, నాయకులు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరంజి గ్రామ నూతన సర్పంచ్ గుర్ల స్వాతిక నరేందర్ యాదవ్, ఉప సర్పంచ్ ఆకిటి నరేందర్ రెడ్డిలు ఎమ్మెల్యే బాపురావును కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన పలువురు బీజేపీ బలపరిచిన అభ్యర్థులను మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయలశంకర్ సన్మానించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, నూతన సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నూతన సర్పంచులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయలశంకర్ సూచించారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏటీసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట నిర్వహించిన ధర్నాలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు, నాయకురాళ్లు రాజకుమారి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దపెట్టున నిరసన నినాదాలు చేశారు. అనంతరం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు గత 5 నెలలుగా వేతనాలు విడుదల చేయలేదని అన్నారు. వేతనాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సత్వరమే కార్మికుల పెండింగ్ బిల్లులను విడుదల చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు పనికి తగ్గ వేతనం 18,000 రూపాయలను చెల్లించాలని పేర్కొన్నారు. ఈ మధ్యాహ్న భోజనం ఆహార పథకంలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నా చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన, మరి అదేవిధంగా వాళ్లకు వచ్చేటటువంటి బిల్లులు, మరి 6 నెలల బిల్లులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. మరి 6 నెలల జీతాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి మొన్ననే డిఓ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు జేసీ గారికి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, మరి అదేవిధంగా 6 నెలల కాలంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఏం చేస్తున్నారో, ఇక్కడ ఏం నడిపిస్తున్నారో అన్నది మాకు ఏమి మరి తెలియడం లేదు. మరి 6 నెలల కాలం ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ కార్యాలయంలో ఉన్నటువంటి మరి అధికార యంత్రాంగము మరి ఇన్ని రోజులు బిల్లులు రాకపోవడం ఏంటి అని మేము చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయినాయి, ఈరోజు గ్రామ సర్పంచ్ ఎన్నికలు కూడా కావడం జరిగింది. మరి ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు ఎలక్షన్ ఉన్నది, బిల్లులు ఆగిపోయినాయి, త్వరలోనే ఇస్తాము, రేపు ఇస్తాము, బడ్జెట్ వచ్చింది, ఆల్రెడీ ఇచ్చేస్తాము అనేది చెప్పడం జరుగుతుంది. ఈరోజు 6 నెలల కాలంగా వాళ్లకు పెను భారం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. విపరీతంగా ఈరోజు వాళ్లకు ఇల్లు ఇంటి అద్దెలు కట్టాలంటే చాలా విపరీతంగా మరి కష్టమవుతుంది. మరి బడి పిల్లలు ఫీజులు కట్టాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాం చెప్పడం జరుగుతుంది. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆవు దూడ చనిపోయిన విషయం తెలుసుకున్న గోమాత సేవా సమితి సభ్యులు ఆవు దూడకు అంత్యక్రియలు నిర్వహించారు. అదేవిధంగా శాంతినగర్, గాంధీవర్ తోటలో సైతం ఓ ఆవు చనిపోవడంతో ఆ రెండింటికి మావల శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. యజమానుల నిర్లక్ష్యానికి తోడు ఆవులు ప్లాస్టిక్ను అధికంగా తినడం వల్ల మృత్యువత పడుతున్నాయని సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవుల అంత్యక్రియలలో సభ్యులు గణేష్, వర్మ, రాహుల్, శ్రీనివాస్, శివాజీ, నిహాల్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబరాన్ని తాకిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల గెలుపు సంబరాలు. ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు,
జోగురామన్నకు అభినందనలతో వెల్లువెత్తిన నేతల అభిమానాలు. ఆటలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. క్రీడల్లో పోటీతత్వాన్ని ప్రదర్శించాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గణతంత్ర దినోత్సవ క్రీడా పోటీలను ప్రారంభించిన ప్రియదర్శిని. నాణ్యమైన కందులను తీసుకొచ్చి మద్దతు ధరను పొందాలి. క్వింటాలు కందులకు 5,675 మద్దతు ధరగా నిర్ణయం. మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జేసీ సంధ్యారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.